హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పామనీ కుక్స్ అండ్ బ్లాగ్స్ తెలుగు ఛానల్ ఈరోజు వీడియోలో మనము వైట్ హెయిర్ గురించి చూడబోతున్నామండి చాలామందికి ఎక్కువగా చిన్న వయసులోనే లేదంటే మిడిల్ ఏజ్లో ఎక్కువ వైట్ హెయిర్ అనమాట దానికోసం మనం హెయిర్ డైస్ పైన అలా ఆధారపడుతుంటాము స్కిన్ ఇన్ఫెక్షన్లు స్కిన్ ర్యాషెస్ అలాంటివన్నీ కొని తెచ్చుకుంటుంటాం కదా అలా కాకుండా న్యాచురల్గా మనము వైట్ హెయిర్ని బ్లాక్గా మార్చుకోవచ్చు అప్పుడప్పుడే వస్తున్న వైట్ హెయిర్ని కొంచెం ఎక్కువైన వైట్ హెయిర్ని కూడా కొంచెం న్యాచురల్గా తగ్గించుకుందాము దానికి మెయిన్గా మనకు కావాల్సింది ఉసిరి పొడి అండి లేదంటే ఉసిరికాయలైనా పర్లేదు ఉసిరికాయలు ఎప్పుడూ అవైలబుల్ ఉండవు కాబట్టి ఉసిరి పొడితో మనము ఈరోజు ఒక మంచి సూపర్ రెమెడీ చూడబోతున్నాం అనమాట అది చూడబోయే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లాస్ట్ వరకు చూడండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను వచ్చేసి బంజారాస్ ఆమ్లా పౌడర్ తీసుకున్నానండి ఈ ఆమ్లా పౌడర్ ఇలా ఒక ప్యాకెట్ కొనుక్కున్నామంటే ఇందులో ఐదారు ప్యాకెట్స్ ఉంటాయండి అవి మనకి చాలా డేస్ వస్తాయి అనమాట రెగ్యులర్గా వాడే వాళ్ళకైతే అలాగూ త్రీ మంత్స్ వస్తాయి అప్పుడప్పుడు వాడే వాళ్ళకైతే సిక్స్ మంత్స్ కూడా వస్తాయి అన్నమాట ఒక కప్లో ఒక రెండు టేబుల్ స్పూన్లు కోకోనట్ ఆయిల్ తీసుకున్నానండి మీరు ఏ కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తారో అదే వేసుకోండి ఈ కొబ్బరి నూనె జెంట్స్కి సరిపడా అంత నేను మా హస్బెండ్కి వెయ్యాలని కొంచెం తీసుకున్నానండి లేడీస్కి అయితే ఇంకొంచెం కోకోనట్ ఆయిల్ తీసుకోండి మీరు ఇప్పుడు ఇందులో మనము యామ్లా పౌడర్ కలుపుకుందామండి ఇది న్యాచురల్గా కళ్ళకి ఎఫెక్ట్ రాదు స్కిన్కి ఎఫెక్ట్ రాదు స్కిన్ ఎలర్జీస్ రావు ఏమీ రావండి న్యాచురల్గా హెయిర్ని బ్లాక్గా చేస్తుంది అనమాట రెగ్యులర్గా అప్లై చేసుకోవచ్చు థర్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత కామన్గా వైట్ వైట్ హెయిర్స్ వస్తాయండి కానీ ఇప్పుడైతే చిన్నపిల్లల దగ్గర నుంచి వైట్ హెయిర్ ప్రాబ్లం చాలా ఫేస్ చేస్తున్నారు కదా చిన్నపిల్లలు కూడా బాగా ఇబ్బందులు పడుతున్నారు దీనివల్ల మనము కొబ్బరి నూనె ఎలా అప్లై చేయాలో ఎంత క్వాంటిటీలో అప్లై చేస్తామో అలాగా మనకి కన్సిస్టెన్సీ తెలుస్తుందండి ఇంకొంచెం వేసుకుందాము అలా వేసుకొని కొబ్బరి నూనె పెట్టినట్టు పెట్టేసుకోవడమే అనమాట చేతులతోనే పెట్టేసుకోవాలి ఏమి కలర్ అంటుకోదా అలాంటి ఏ ప్రాబ్లమ్స్ ఉండవండి జుట్టు ఊడడమే అనే సమస్య ఒక్కటే కాదండి జుట్టు తెల్లబడడం అనే సమస్యే కాదండి జుట్టు కుదుళ్ళని గట్టిపరుస్తుంది డాండ్రఫ్ని తీసేస్తుంది అన్ని ప్రాబ్లమ్స్కి ఈ ఆమ్ల పౌడర్ అనేది చాలా మంచి సూపర్ రెమెడీ అనమాట ఇవ్వక పొడి ఉంటే మనము మన జుట్టుకి క్యారీ చేసినట్లే బాగా దీన్ని ఇలా కన్సిస్టెన్సీలో కలిపి కుదుళ్ళకి స్కాల్స్తే మొత్తం జుట్టు మొత్తం చివర్లకు కూడా బాగా అప్లై చేసేయాలండి అప్లై చేసేసి వన్ అవర్ అలాగే లీవ్ చేసేసి మీరు ఏ షాంపూతో అయితే తలస్నానం చేస్తారో రెగ్యులర్గా ఆ షాంపూతో స్నానం చేసేయండి ఇలా వీక్లీ మీరు తలస్నానం చేసే ప్రతి టైము అంటే వీక్లీ త్రీ టైమ్స్ చేస్తుంటారు ఫోర్ టైమ్స్ చేస్తుంటారు డే బై డే చేస్తుంటారు ఎప్పుడు చేసినా ఇలా కొంచెం ప్రిపేర్ చేసుకునేసి అప్లై చేసుకునేసేసి వన్ అవర్ లీవ్ చేసేసి తల స్నానం చేసేసారు అంటే షవర్ కప్ కూడా వేయాల్సిన అవసరం లేదండి తలస్నానం చేశారంటే న్యాచురల్గా వైట్ హెయిర్ అనేది బ్లాక్గా ఖచ్చితంగా మారి తీరుతుంది అంటే అప్పుడప్పుడే వైట్ హెయిర్ వస్తున్న వాళ్ళకేనండి ఖచ్చితంగా మారుతుందనమాట తప్పకుండా ట్రై చేయండి జుట్టు పెరగడం అలాంటివన్నీ మాత్రం ఖచ్చితంగా మంచి సొల్యూషన్ వస్తుంది చూసారు కదా ఇలాగా దీనికి మనం చిన్న పిల్లలకైతే అసలు మ్యారేజ్ అవ్వని వాళ్ళకైతే తెల్ల జుట్టు వచ్చిందంటే వాళ్ళు చాలా దిగులు పడుతుంటారండి వాళ్ళు కొంచెం డిప్రెషన్ కూడా అవుతుంటారు ఇవి మనకి ఎందుకు వస్తాయి అంటే మనము ఫస్ట్ వాటర్ ఎక్కువ తాగమండి బయట వాళ్ళు వాటర్ ఎక్కువ తాగరు ఆహారపాల వాట్లు మనకి దొరికితే అది తినేస్తుంటాము అలా కాకుండా కొంచెం హెల్త్ కేర్ తీసుకున్నామంటే మనకి జుట్టు కుదుర్లకి మనకు బాగా కావాల్సింది కెరటిన్ అండి కెరటిన్ని బాగా ఎక్కువ యూజ్ చేసామంటే అంటే సి విటమిన్ అనమాట ఎక్కువ యూజ్ చేసామంటే జుట్టు ప్రాబ్లమ్స్కి మనం మంచి సొల్యూషన్ ఇచ్చిన వాళ్ళం అవుతామనమాట తప్పకుండా ట్రై చేయండి క్యారెటిన్ అనేది క్యారెట్స్లో ఎక్కువ ఉంటుంది నారింజ పండ్ల లాంటి వాటిలో కూడా ఎక్కువ ఉంటుంది అనమాట ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోండి స్పౌట్స్ కూడా ఎక్కువ తీసుకోండి స్పౌట్స్ తీసుకుంటే కూడా మంచి రిజల్ట్ ఉంటుందండి స్ప్రౌట్స్ అనేవి మనం మార్నింగే తీసుకోవాలండి ఈవినింగ్ కన్నా మార్నింగ్ తీసుకుంటే మంచి రిజల్ట్ ఇస్తుంది అనమాట బ్రేక్ఫాస్ట్ లాగా సరిపోతుంది ప్లస్ మనకి హెల్దీ ఫుడ్ అనమాట అది అలా సరిపోతుందండి ఈ మానసిక ఒత్తిడి దిగులు పడడం స్ట్రెస్ ఫీల్ అవ్వడం ఆఫీస్ టెన్షన్స్ వాటి వల్ల చిన్న వయసులోనే జుట్టు తెల్లగా అవుతుందండి అన్ని జుట్టు సమస్యలకి ఇలా చిన్న చిన్నవి ఇంట్లోనే ఇప్పుడు ఈ ఆమ్లా పౌడర్లో మనం కావాలంటే కొంచెం కరివేపాకు పొడి కూడా వేసుకొని అప్లై చేసుకోవచ్చు ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ రాని నేచురల్ రెమెడీస్ అండి ఇవన్నీ కరివేపాకు పొడి అయినా వేసుకోవచ్చు మీరు లేదంటే ఇందులోనే కొంచెం ఆముదం వేసుకోవచ్చు కొబ్బరి నూనె బదులు ఆముదము ఆమ్లా పౌడర్ వేసుకోవచ్చు ఇలాగ మీకు ఏది అవైలబుల్ ఉంటే అది వేసుకొని ఆమ్లా పౌడర్ ఖచ్చితంగా యాడ్ చేసామంటే మంచి రిజల్ట్ ఉంటాయండి అంతేనండి ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ తప్పకుండా వీడియోని లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ